వాట్స్ అప్ గైస్, నేను మీ సాయితేజ్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సాయితేజ్ కెరీర్ అకాడమీ. గైస్ గైస్ ఈరోజు మన వీడియోలో అయితే బిట్సాట్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాం. బిట్సాట్ అంటే బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ అడ్మిషన్ టెస్ట్. సో ఈ బిట్సాట్ ఎగ్జామ్ అనేది ప్రతి ఇయర్ అయితే కండక్ట్ చేస్తుంటారు. జేఈ మెయిన్స్ అండ్ విఐటి తర్వాత, లేకపోతే విఐటి బిట్సాట్, ఈ రెండు ఎగ్జామ్స్ అయితే ఎక్కువ మంది కన్సిడర్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ కాలేజెస్ అంతా బాగుంటాయి. ప్రతి ఒక్క కాలేజ్లో దాదాపు 20 లాక్ యావరేజ్ ప్యాకేజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో అలాంటి కాలేజెస్ అయితే కాలేజెస్కు ఎంట్రన్స్ కోసం అయితే ఒక ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. దాన్నే బిట్సాట్ ఎగ్జామ్ అని అంటారు. సో చాలామంది అయితే దీనికి అప్లై చేస్తూ ఉంటారు. వీలైతే మీరు కూడా అప్లై చేయండి. అండ్ ఈ వీడియోలో అయితే మనం ఈ ఎగ్జామ్ కంప్లీట్ డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాం. లైక్ ఎగ్జామ్ డేట్స్ ఏంటి, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంది, ఎన్ని సెషన్స్ ఉంటాయి, ఎగ్జామ్ సెంటర్స్ ఏ విధంగా ఉంటాయి, ఇలాంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనం మాట్లాడుకుందాం. సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి, ఖచ్చితంగా ఏ టు జెడ్ కంప్లీట్గా చూడండి. అండ్ ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే మన యూట్యూబ్ ఛానల్కి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్లో మీకు కావాల్సిన ఇంజనీరింగ్ కావాల్సిన చాలా కాలేజెస్ రివ్యూ కానీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ గురించి కానీ ఇలా కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్పబడను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మాత్రం మనకు ఇందులో పిల్లాని, గోవా, హైదరాబాద్ ఈ మూడు క్యాంపసెస్ అయితే ఉండడం జరిగింది. నేను ఆల్రెడీ బిట్స్ పిల్లాని అండ్ బిట్స్ హైదరాబాద్ మీద వీడియోస్ చేశాను. ఆ వీడియోస్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, లేకపోతే సపరేట్గా ప్లేలిస్ట్ ఉంది కాలేజ్ రివ్యూస్ అని, అందులోకి వెళ్ళి అయితే మీరు అయితే ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ డీటెయిల్స్లోకి వస్తే మాత్రం మనకి ఎగ్జామ్ నేమ్ వచ్చేసి మాత్రం బిట్సాట్. అండ్ ఇది అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ అంటే ఆఫ్టర్ ట్వెల్త్ తర్వాత రాసే వాళ్ళ ఎగ్జామ్. ఎగ్జామ్ లెవెల్ వచ్చేసి మాత్రం యూనివర్సిటీ లెవెల్ అండ్ ఎగ్జామ్ మోడ్ వచ్చేసి మాత్రం కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. బిట్స్పిల్ అనే క్యాంపస్ అయితే ఈ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఒకవేళ దీని గురించి మనం మాట్లాడుకున్నట్టయితే క్లాస్ 12th క్లాస్లో మీకు ఖచ్చితంగా 75% మార్క్స్ అయితే మీకు వచ్చి ఉండాలి. అండ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ లేకపోతే ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ ఈ సబ్జెక్టులో మీకు 60% ఖచ్చితంగా వచ్చి ఉండాలి. అలా అయితేనే మీకు అయితే దీనికి ఎలిజిబిలిటీ అయితే ఉండడం జరుగుతుంది. సో ఎవరైతే క్లాస్ 12th కంప్లీట్ చేస్తారో వాళ్ళకి ఎలిజిబిలిటీ అయితే ఉండడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మాత్రం ఎవరైతే 1 or 2 more than 2 times కన్నా ఎక్కువ చేసే వాళ్ళకైతే ఎగ్జామ్ అయితే ఎలిజిబిలిటీ అయితే ఖచ్చితంగా ఉండదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మాత్రం ఇయర్ ఆఫ్ పాసింగ్ వచ్చేసి మాత్రం మీరు 2022లో మీ 12th క్లాస్ అయితే అపియరింగ్ అయితే అయ్యి ఉండాలి, లేకపోతే 2021లో పాస్ అయి ఉన్న వాళ్ళు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అంతకన్నా ముందు 2020లో పాస్ అయిన వాళ్ళు ఖచ్చితంగా దీనికి అప్లై చేసుకోవడానికి అయితే ఛాన్స్ లేదు. సో ఇదైతే మీరు చూసుకోండి. అండ్ ఒకసారి క్వశ్చన్స్ చూసుకుందాం. క్వశ్చన్స్ వచ్చేసి మాత్రం మనకు 4 parts అయితే ఉండడం జరుగుతుంది. అందులో ఫస్ట్ పార్ట్ వచ్చేసి మాత్రం ఫిజిక్స్, సెకండ్ పార్ట్ వచ్చేసి మాత్రం కెమిస్ట్రీ, థర్డ్ పార్ట్ వచ్చేసి మాత్రం ఇంగ్లీష్ అండ్ లాజికల్ రీజనింగ్ అండ్ ఫోర్త్ పార్ట్ వచ్చేసి మాత్రం మ్యాథమెటిక్స్ అండ్ బయాలజీ. సో మ్యాథమెటిక్స్ ఉన్న వాళ్ళకి మ్యాథమెటిక్స్ ఆర్ బయాలజీ ఉన్న వాళ్ళకి బయాలజీ దేనికన్నా అప్లై చేసుకోవచ్చు. అండ్ ప్రతి దాంట్లో నుంచి మనకైతే ఒక 30 questions అయితే ఇవ్వడం జరిగింది. ఫిజిక్స్ నుంచి 30 questions, కెమిస్ట్రీ నుంచి 30 questions, ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ అండ్ లాజికల్ రీజనింగ్ నుంచి 30 questions అండ్ మ్యాథమెటిక్స్ నుంచి 40 questions అయితే ఇవ్వడం జరుగుతుంది. సో టోటల్గా 130 questions అయితే మనకు అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఎగ్జామ్ వచ్చేసి మనకు 3 hours అయితే ఉండడం జరిగింది. 3 hours ఎగ్జామ్స్లో మనకు 4 parts రాయాల్సి ఉంటుంది. అండ్ 4% అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్ అండ్ మ్యాథమెటిక్స్. దీనికైతే మీకు సపరేట్ టైమింగ్ అంటూ ఏం లేదు. 3 hoursలోనే మీరు 4 parts ఏ టైంకి కావాలనుకుంటే ఆ టైంకి ఖచ్చితంగా రాయొచ్చు. అండ్ ఇవన్నీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్కి మీకు 3 marks అయితే అవాయిడ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీ ఆన్సర్ రాంగ్ అయింది అనుకోండి, ఖచ్చితంగా -1 mark అయితే ఇవ్వడం జరుగుతుంది. సో అటెంప్ట్ చేయని దానికి ఏ మార్క్స్ అయితే రిడ్యూస్ కావు, ఏ పెరగవు, 0 marks ఉండడం జరుగుతుంది. మీరు 130 questions మీరు చేసుకుంటూ మళ్ళీ వెనక్కి వెళ్ళి ఆన్సర్స్ చెక్ చేసుకొని మళ్ళీ చేసుకోవచ్చు. దాంట్లో అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మాత్రం ఒక స్పెషల్ ఆఫర్ అయితే ఉండడం జరిగింది. అదేంటంటే ఎవరైతే 130 questions ఉంటాయి కదా, 130 questions ఏ క్వశ్చన్ స్కిప్ చేయకుండా డైరెక్ట్ 130 questions డైరెక్ట్ అటెంప్ట్ చేస్తారో వాళ్ళకైతే 12 questions ఎక్స్ట్రా ఇవ్వడం జరుగుతుంది. సో మీకు ఇంకా టైం లెఫ్ట్, ఇంకా మీకు టైం ఉందనుకోండి, వరుసగా మీరు చేసుకుంటూ వెళ్ళారు, ఎక్కువ క్వశ్చన్ కూడా స్కిప్ చేయలేదు, సో మీకు ఇంకా 12 questions అయితే ఎక్స్ట్రా ఇస్తారు. అది వచ్చేసి మాత్రం 4 parts నుంచి తలా 3 marks అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఫిజిక్స్ నుంచి 3 marks, కెమిస్ట్రీ నుంచి 3 marks, మ్యాథమెటిక్స్ నుంచి 3 marks అండ్ లాజికల్ అండ్ రీజనింగ్ నుంచి కూడా మనకు 3 marks అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇదైతే మీరు చూసుకోండి. అండ్ మీరు 130 questions అటెంప్ట్ చేసిన తర్వాత మీకు ఎక్స్ట్రా క్వశ్చన్స్ వస్తాయి కదా, ఆ ఎక్స్ట్రా క్వశ్చన్స్ అటెంప్ట్ చేసి మళ్ళీ మీరు బ్యాక్ వెళ్ళి ఆ క్వశ్చన్స్ కూడా మళ్ళీ మీరు ఏమైనా మిస్టేక్స్ ఉన్నా మళ్ళీ చెక్ చేసుకోవచ్చు. అదైతే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. అండ్ రిజిస్ట్రేషన్ వచ్చేసి మాత్రం మనకు March 14, 2022లోనే మనకైతే రిజిస్ట్రేషన్ అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది. అండ్ ఎవరైతే ఫస్ట్, మనకు ఈ బిట్సాట్ ఎగ్జామ్ అనేది 2 sessions అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఫస్ట్ సెషన్ అప్లై చేసుకున్నారో వాళ్ళు సెకండ్ సెషన్ కూడా ఖచ్చితంగా రాయొచ్చు. ఎవరైతే ఫస్ట్ సెషన్ అప్లై చేసుకోలేదో వాళ్ళు సెకండ్ సెషన్ డైరెక్ట్గా రాయడానికి అయితే ఛాన్స్ లేదు. ఇదైతే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. అండ్ మనకు డేట్స్ వచ్చేసి మాత్రం, మనకు ఎగ్జామ్ డేట్స్ వచ్చేసి మాత్రం ఫస్ట్ సెషన్ వచ్చేసి జూన్ 22, జూన్ 26 వరకు అయితే సిక్స్ డేట్స్లో అయితే ఉండడం జరిగింది.
అండ్ సెకండ్ సెషన్ వచ్చేసి మాత్రం జూలై 22 టు జూలై 26 వరకు అయితే ఉండడం జరిగింది. సో ఇదైతే మీరు చూసుకోండి. అండ్ స్లాట్స్ వచ్చేసి మాత్రం మార్నింగ్ 9 AM టు 12 PM వరకు అయితే ఉండడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చి సెకండ్ స్లాట్ వచ్చేసి మాత్రం 2 PM టు 5 PM వరకు అయితే ఉండడం జరిగింది. నెక్స్ట్ బిట్సాట్ ఎగ్జామ్ ఫీజు గురించి అయితే మనం మాట్లాడుకుందాం. అండ్ ఓన్లీ ఒక్క సెక్షన్ అప్లై చేసుకున్న వాళ్ళకి వచ్చేసి మాత్రం మనకు మేల్ క్యాండిడేట్స్కి 3,400 ఫీజు అయితే ఉండడం జరుగుతుంది. సో మీరు ఎగ్జామ్ రాయాలంటే 3,400 కట్టాల్సిందే. అండ్ ఫీమేల్స్కి వచ్చేసి మాత్రం 2,900 అయితే ఫీజు అయితే ఉండడం జరిగింది. ఒకవేళ మీరు ఒకేసారి 20 సెషన్స్ చేసుకోవాలనుకున్నారనుకోండి, మేల్ క్యాండిడేట్స్ వచ్చేసి మాత్రం 5,400 పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ వచ్చేసి మాత్రం మీరు 4,400 పే చేయాల్సి ఉంటుంది. సో మీకు కొంచెం సెకండ్ సెక్షన్ కొంచెం ఫీజు తగ్గినట్టు అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో ఇవైతే ఈ ఫీజు అయితే గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి మాత్రం ఇంపార్టెంట్ డేట్స్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. అప్లికేషన్ స్టార్ట్ అయింది మాత్రం మార్చ్14, 2022లో. కావాలంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి, మీకు యూజ్ అవుతుంది. కంప్లీట్గా పెడతాను. ఇదైతే మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మాత్రం డెడ్ లైన్ ఆఫ్ డేట్ వచ్చేసి మాత్రం మే 21 వరకు అయితే ఉండడం జరిగింది. నెక్స్ట్ మీరు దాన్ని ఎడిటింగ్ చేసుకోవడానికి కానీ, ఏమైనా మిస్టేక్స్ పోయినా కానీ, ఏమైనా డాక్యుమెంట్స్ కరెక్ట్ పెట్టకపోయినా కానీ, దానికోసం అయితే మీరు మే 17 టు మే 23 వరకు అయితే చేసుకోవచ్చు. అండ్ మీకు అనౌన్స్మెంట్ అలాట్మెంట్ అండ్ అనౌన్స్మెంట్ క్యాండిడేట్స్ వచ్చేసి మాత్రం 26 వరకు అయితే ఉండడం జరుగుతుంది. సో మీరు స్లాట్ బుక్ చేసుకునేది మాత్రం మే 28 రోజు అయితే బుక్ చేసుకోవచ్చు. అండ్ హాల్ టికెట్స్ వచ్చేసి మాత్రం జూన్ 4 రోజు అయితే రావడం జరుగుతుంది. అండ్ ఎగ్జామ్ వచ్చేసి మాత్రం జూన్ 20 రోజు అయితే ఎగ్జామ్ అయితే రావడం జరుగుతుంది. అండ్ సెషన్ 2 వచ్చేసి మాత్రం మనకు జూన్ అప్లికేషన్ అంటే జూన్ 23 రోజు అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి మాత్రం జూలై 7 వరకు. అండ్ అనౌన్స్మెంట్స్ వచ్చేసి మాత్రం జూలై 9 వరకు. అండ్ స్లాట్స్ వచ్చేసి మాత్రం మనకు జూలై 11 నుంచి జూలై 16 వరకు అయితే ఉండడం జరిగింది. అండ్ హాల్ టికెట్స్ వచ్చేసి మాత్రం జూలై 18 వరకు. అండ్ బిట్సెట్ ఆన్లైన్ టెస్ట్ వచ్చేసి మాత్రం మనకు జూలై 22 టు జూలై 26 మధ్యలో అయితే ఉండడం జరిగింది. సో ఇవైతే మీరు ఖచ్చితంగా చూసుకోండి. అండ్ ఇందులో ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే, ఎవరైతే బోర్డ్ టాపర్స్ ఉంటారో వాళ్ళకు డైరెక్ట్గా అడ్మిషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో అది వచ్చేసి మాత్రం జూన్ 22 టు ఆగస్ట్ 5 మధ్యలో అయితే మీకు అయితే ఇవ్వడం జరుగుతుంది. సో వీళ్ళైతే సపరేట్గా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే బోర్డ్ టాపర్స్ ఉంటారో వాళ్ళైతే సపరేట్గా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా రావడం అయితే జరుగుతుంటుంది. సో గైస్, ఇది మన వీడియో. మీకైతే వీడియో మీద ఫుల్ క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఆల్రెడీ నేను బిట్సాట్, బిట్స్ పిలాని అండ్ బిట్స్ హైదరాబాద్ గురించి అయితే వీడియోస్ చేశాను. అది ప్లేలిస్ట్కి వెళ్ళి అయితే చెక్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఎవరైతే ఇంజనీరింగ్ చేయాలనుకుంటారో వాళ్ళ ప్రతి ఒక్కరికి ఈ వీడియో అయితే షేర్ చేయండి. మీ వాట్సాప్ గ్రూప్లలో, మీ కాలేజ్ గ్రూప్స్లలో, ప్రతి ఒక్క దాంట్లో అయితే షేర్ చేయండి. అలా చేస్తేనే మనకు కొంచెం రీచ్ వస్తుంది. రీచ్ వస్తే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. సో ఖచ్చితంగా అందరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో గైస్, దిస్ ఇస్ యువర్ సాయితేజ్ షైనింగ్ అప్. బై.